తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈరోజు జిల్లాకు మంత్రిగా వచ్చినటువంటి కొండా సురేఖ మాట్లాడుతూ ఉన్నారు. వారిని తెలుసు మేడం, చెప్పండి ఎటువంటి హామీలతో ముందుకెళ్తున్నారు ప్రజల్లోకి అని చెప్పొచ్చు? హామీలు కాదండి, ఆరు గ్యారంటీలు. గ్యారంటీలతోటే ముందుకెళ్తున్నాం. ఆ గ్యారంటీల కోసం ఈ ప్రజాపాలన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆరు గ్యారంటీల విషయంలోనే ఒక ప్రొఫార్మాని మేము తయారు చేయడం జరిగింది. ఆ ప్రొఫార్మాను కుటుంబ సభ్యుల ప్రాతిపదికన అన్నాము. కుటుంబంలో ఇంకా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని మేము తెలియజేయడం జరిగింది. అంటే ప్రధాన సమస్య అంటే ఆర్టీసీలో మహిళలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఉంది. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు అది ఆదేశాలు ఇవ్వడం జరిగింది కదా ఆర్టీసీ ఎండీలతోటి, స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్స్ కానీ కూర్చొని ఏమైనా ఉంటే రివ్యూ చేసుకొని ఎవరి మీద కంప్లైంట్ వచ్చినా నిర్మోహమాటంగా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. గతంలో డిసెంబర్ 9కే గ్యారంటీలకు సంబంధించి పూర్తి చేస్తామని చెప్పి మీరు చెప్పినారు. ఇప్పటికి కూడా అవి నెరవేరకపోవడంతో ప్రజల్లో ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? 2 సంవత్సరాలు అయిందండి మేము వచ్చి, ఇంకా 4 రోజులు కూడా కాలేదు. 3వ తారీఖు వస్తే నెల వస్తుంది. 9వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాము, 100 రోజుల్లో పూర్తి మొదలు పెడతామని చెప్పాము. 100 రోజులు కాలేదు కదా, ఇంకా ఒక 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రజల్లో అసహనం అనేటువంటి మాట మాట్లాడడం బాధాకరం. ప్రజాపాలనకు సంబంధించి అసహనం 25 రోజులకు 30 రోజులకు రావడం అనేది మీరు అడగడం ఇంతగా ఉంది, నేను వినడానికి కూడా ఇంతగా ఉంది. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనకు సంబంధించి ఏం చెప్తారు మేడం ప్రజలకు? చివరగా 100% మీ చివరి అప్లికేషన్ వరకు, మీ చివరి ప్రాబ్లం వరకు కూడా, సమస్య వరకు తీసుకునే వరకు కూడా ఈ ప్రభుత్వం ముందు ఉంటుంది. ఒకవేళ ఈ 8వ తారీఖు వరకు మీరు ఇవ్వలేని పక్షంలో తర్వాత ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసులలో కూడా మీ అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ 4 నెలల తర్వాత మీ ముందుకు మళ్ళీ ప్రజాపాలన రావడం జరుగుతుంది. ఈ లోపల మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో ఇవ్వచ్చు. ఈ 8 రోజులే అని చెప్పి మీరు అందరూ కూడా ముందుబడి అనవసరంగా తోపులాటలకు గురై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ అప్లికేషన్లు అన్నీ కూడా ప్రభుత్వం స్వీకరిస్తుంది, అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంది, అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుపుతుంది. అర్హులైన వాళ్ళను ఎంపిక చేసి వారికి ఇక ఈ పథకాలు అందే విధంగా ముందుకెళ్తారు. అంటే ప్రజాపాలన అనేది నిరంతర ప్రక్రియ, ప్రజలు ఎవరు కూడా అసహనం వ్యక్తం చేయొద్దు. అంటే ప్రభుత్వం అన్ని కోణాలు ఆలోచించి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పిస్తుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా అపోహ పెట్టుకోవద్దని చెప్పి మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.